అందరికీ హాయ్, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. సో ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్గానే మీతో కాల్ మాట్లాడతాను. మీరు జీడీ గురించి కావచ్చు, ఇంక దేని గురించి కావచ్చు, రన్నింగ్ గురించి, మెడికల్, ఎగ్జామ్, మీ ఇష్టం, ఏదైనా సరే, మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను, మీరు మాట్లాడచ్చు నాతో డైరెక్ట్గా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఐటీబీపీకి సంబంధించి, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ బ్యూరోకి సంబంధించి, టెలికమ్యూనికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి నవంబరు 15 నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవబోతుంది. మీకు నవంబర్ 1వ తేదీ 2వ తేదీలో ఒరిజినల్ నోటిఫికేషన్ వెబ్సైట్లో కనిపిస్తుంది. సో అన్ని ఏ ఫోర్స్లైనా సరే టెలికమ్యూనికేషన్ జాబులు బెస్ట్ జాబులు. సో ఎందుకంటే త్వరగా ప్రమోషన్లు వస్తాయి. సో త్వర త్వరగా అప్డేట్ అయిపోవచ్చు, ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉండదు. ఎవరైతే 4 పర్సన్స్ ఉంటారో వాళ్ళే దానికి వెళ్తారు. జీడీ లాగా కాదు ఇది. ఇక్కడ చూడండి, విండో అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అట్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఐటీబీపీ డైరెక్టర్ ఎంట్రీ స్కీమ్ 2024 అని చెప్పి ఇచ్చారనమాట. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇండియాలో నివసిస్తే సరిపోతుంది. ఇందులో ఈ వ్యాకన్సీస్ వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషను, గ్రూప్ బీకి సంబంధించిన పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి, కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ సంబంధించి గ్రూప్ సి కిందకి వస్తుంది. టెంపరీ బేస్ లైక్ టు బి పర్మనెంట్ ఐటీబీపీ. ఈ టెంపరీ అని ఇస్తారు కానీ డైరెక్ట్ ఇవి ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది. ప్రొవిజన్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే 3 ఇయర్స్ ఉంటుంది ప్రొవిజన్, కంప్లీట్ అయిపోతే పర్మనెంట్ అయిపోతారు. ఇదేం కాంట్రాక్ట్ కాదు. ఈ ఆన్లైన్ డేట్ వచ్చి నవంబర్ 15 నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. నైట్ 12 నుంచి విల్ బీ క్లోజ్డ్ ఆన్ 14th December వరకు. నవంబర్ 15 నుంచి 14th December వరకు ఈ ఇయర్లోనే ఈ ఆన్లైన్ అనేది క్లోజ్ అయిపోతున్నారు. మీకు ఆ టైం వచ్చినప్పుడు నేనే మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్. ఇక డీటెయిల్స్ వ్యాకన్సీస్ ఫర్ పోస్ట్ ఆఫ్ రోస్టర్ అండ్ యాజ్ అండర్కి సంబంధించి, సో వ్యాకన్సీస్ అనేది ఖచ్చితంగా ప్రతి దానికి ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకంటే వ్యాకన్సీస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్ సంబంధించి మేల్కి సంబంధించి UR 31 పోస్టు, ఎస్సీకి 12, ఎస్టీకి 6, ఓబీసీకి 21, ఈడబ్ల్యూసీకి 8, టోటల్ 58 ఉన్నాయి. ఫీమేల్కి టెలికమ్యూనికేషన్ సంబంధించి యువఆర్కి 6, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూసీకి 1, వ్యాకన్సీస్ 14, మొత్తం టోటల్ 92 పోస్టులు ఉన్నాయి. బేసిక్ వచ్చి 35,000, అలవెన్స్తో సహా కలిపి 48,000-50,000 వరకు మీరు శాలరీని తీసుకుంటారు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 20 నుంచి 25 మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల రిలాక్సేషను, ఓబీసీకి వచ్చి 3 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ సంబంధించి మేలు ఫీమేల్, మేల్కి సంబంధించి ఇవ్వరు 123 పోస్టులు, ఎస్సీకి 50, ఎస్టీకి 26, ఓబీసీకి 90, ఈడబ్ల్యూసీకి 36, టోటల్ 325 పోస్టులు ఉన్నాయి. ఫీమేల్కి సంబంధించి ఇవ్వరుకి 22 మరియు ఎస్సీకి 9, ఎస్టీకి 5, ఓబీసీకి 16, ఈడబ్ల్యూసీకి 6, టోటల్ 58 ఉన్నాయి. మొత్తం పోస్టులు కలిపితే 383 పోస్టులు అనేది ఉన్నాయి. ఇందులో బేసిక్ వచ్చి 25,500 అంటే మీరు స్టార్టింగ్లోనే 42-43 అనే శాలరీ తీసుకుంటారు. ఇది వచ్చి 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీలకు 5, ఓబీసీలకు 3. నెక్స్ట్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి మేల్ కేటగిరీ యువఆర్ 19, ఎస్సీకి 7, ఎస్టీకి 2, నెక్స్ట్ ఓబీసీకి 11, ఈడబ్ల్యూసీకి 5, టోటల్ 44 పోస్టులు అనేది ఉన్నాయి. కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఫీమేల్కి సంబంధించి యువఆర్ 3, ఎస్సీకి 1, ఎస్టీకి 8 లేవు, ఓబీసీకి వచ్చి 2, ఈడబ్ల్యూసీకి వచ్చి 1, మొత్తం టోటల్ 7 ఉన్నాయి. మొత్తం పోస్టులు 51 ఉన్నాయి. బేసిక్ వచ్చి 21,700, అలవెన్స్లు అన్నీ కలిపి 37,600 సంథింగ్ చిల్లర్ అనేది వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 23 సంవత్సరాలు. సేమ్ రిలాక్సేషన్ అనేది ఓబీసీకి 3, ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు అనేది రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వెబ్సైట్ అనేది ఇచ్చారు, ఆ వెబ్సైట్ మీకు ఆల్రెడీ లింక్ పడుతుంది, దీని గురించి భయపడాల్సిన పని లేదు. అప్లికేషన్ వచ్చి 200 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది సబ్ ఇన్స్పెక్టర్కి. కానిస్టేబుల్కి అయితే హెడ్ కానిస్టేబుల్కి అయితే 100 రూపాయలు అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన షార్ట్ నోటీస్ సంబంధించిన డీటెయిల్స్. క్వాలిఫికేషన్కి సంబంధించి డిప్లొమా బీటెక్, సో మెజారిటీగా వీళ్ళు ఎక్కువ తీసుకుంటాడు. సో ఈసారి ఏమన్నా మారుస్తాడా, లేకపోతే ఈ టెలికమ్యూనికేషన్కి సంబంధించి డిప్లొమా చేసిన వాటికి సంబంధించిన డిప్లొమాలో ఈసీఈ మెజారిటీ ఈసీఈ వాళ్ళు తీసుకుంటాడు. ఇప్పుడు నేను చెప్పేది లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషను. సో మ్యాక్సిమం ఈసారి ఏమన్నా వేరే మార్పులు చేర్పులు చేయొచ్చు.
సో ఐటీ ఏమైనా తీసుకుంటారనే దాన్ని వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన షార్ట్ నోటీస్లో ఇచ్చింది వీళ్ళిదే. రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ ఆర్ఓ ఉండాలి చూడండి, దానికి సంబంధించి అది కూడా దీనికి ఎందుకే వస్తుంది, దీంట్లోనే టెలికమ్యూనికేషన్ కింద నోటిఫికేషన్ అది కూడా. సో ఇప్పుడున్న నోటిఫికేషన్ సంబంధించిన ఈ నోటీస్ అనేది అప్డేట్ ఇది. ఇంకా మిగతా డీటెయిల్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకు వీడియో అనేది చెప్తా. ఇదే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.